हाई अंडी नमस्ते वेलकम टू सूर्यकांत मंटीलु मन चैनल फर्स्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दु ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि कमेंट चेयंडि पक्कन उन्न बेल ऐकान क्लिक चेसेयंडि एप्पटिकप्पुडु कोत्त वीडियो नोटिफिकेशन वच्चेस्तुंदि ఈ రోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ పావ్ బాజీ అనేది మనం ఎక్కువగా బయట తింటాము, అలాగే ఈ పావ్ బాజీ రెసిపీ ముంబైలో చాలా ఫేమస్ అండి. మనకి ఇంట్లోనే పావ్ బాజీ రెసిపీ ఎంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. ఎక్కువ హడావిడి లేకుండా మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్తోనే చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్ లాగా పావ్ బాజీ రెసిపీ ఇంట్లో చేసుకోవచ్చండి. అలాగే మనకి ఈవినింగ్ డిన్నర్ కింద కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అని చెప్పి ఒక కుక్కర్ తీసుకుని ఈ కుక్కర్లోని ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఎక్కువ అవసరం లేదు, ఒక స్పూన్ ఆయిల్ వేసి అర స్పూన్ జీలకర్ర అలాగే అర స్పూన్ పావు బాజీ మసాలా వేసి మొత్తం బాగా కలుపుకుందామండి. ఈ మసాలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుందాము. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు బంగాళదుంపను తీసుకుని క్యూబ్స్ కింద కట్ చేసి ఒక కప్పు వేసుకున్నానండి. అలాగే ఒక క్యారెట్ని కూడా రౌండ్గా కట్ చేసి పైన తుప్పని తీసి ఒక క్యారెట్ని అలాగే ఒక కప్పు పచ్చబటానీని కూడా వేసి మొత్తం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందామండి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక్క నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతాయి. అలాగే ఒక రెండు టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు బాగా పండినవి క్యూబ్స్ కింద కట్ చేసి ఇవి కూడా వేసి ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. లైట్గా, ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ బాగా కలిపేసుకుందామండి. ఈ వెజిటబుల్స్ అన్నీ మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అయ్యి ఇలా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది మనకి. అస్సలు ఎక్కువ ఫ్రై చేయకండి. అలాగే పావు బాజీ మసాలా మనకి ఎన్ని మార్కెట్లో ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయండి. ఎంతో కదిన ప్యాకెట్ 35 రూపాయలు ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను ఒక 2 కప్పుల వాటర్ వేస్తున్నానండి. మనకి కాయగూర ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని కరెక్ట్గా మనకి 4 విజిల్స్ రప్పించుకుంటే ఈ ముక్కలన్నీ కూడా మనకి మెత్తగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకుని నేను కుక్కర్ పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి. విజిల్ పెట్టేసి కరెక్ట్గా 4 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తానన్నమాట. ఇలాగా 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం మన వెజిటబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. ఇలా మొత్తం కుక్ అయ్యాక మన ఇంట్లో పప్పు గుర్తు ఉంటుంది కదండి, దీంతో బాగా మొత్తం స్మాష్ చేసుకోవాలి. కొంతమంది దగ్గర బటానీ స్మాషర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు, కానీ అందరి ఇంట్లో అవైలబుల్గా ఉండవు కాబట్టి ఈ పప్పు గుర్తుతో మొత్తం ఒక 2 నిమిషాల పాటు మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి త్వరగా స్మాష్ అయిపోతాయండి. ఇలా మొత్తం బాగా స్మాష్ చేసుకుంటూ మనకి మెత్తగా అయిపోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకుంటూ అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉంటాయండి, పర్వాలేదు. ఇలా మొత్తం స్మాష్ చేసుకుని ఇలా కొంచెం మనకి వాటరీ వాటరీగా ఉంటుంది, ఇది పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 1 స్పూన్ బటర్ వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందామండి. ఈ స్పూన్ ఆయిల్ అంటే మనకి కొంచెం పెద్ద స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో ఆయిల్, ఆ స్పూన్తో బటర్ అన్నమాట. ఇది వేసుకుని ఈ బటరు అలాగే ఈ ఆయిల్ కొంచెం మెల్ట్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకుందామండి. ముందే చిన్న ముక్కల కింద కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను, అవి 1 కప్పుతో వేసుకుంటున్నాను. అలాగే అదే కప్పుతో చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కూడా వేసుకుందామండి. ఇది ఒక పెద్ద క్యాప్సికం అన్నమాట, ఇది కూడా ఇందులో వేసేసి ఈ ఉల్లిపాయ అలాగే క్యాప్సికం కూడా మనకి మెత్తగా ఉడికిపోయేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పావు బాజీ కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ముందు వెజిటబుల్స్ 1/2 స్పూన్ వేస్తాను, అలాగే ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వేస్తాను. మీకు టేస్ట్ తగ్గట్టు మీ క్వాంటిటీని బట్టి మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా ఫ్రై చేసుకుందామండి. మనం ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ పావు బాజీ మసాలా, అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నానండి, అలాగే 1 పావు స్పూన్ పసుపు వేసుకుందామండి. కస్తూరి మేతి వేయబోతున్నానండి. ఇది మన సూపర్ మార్కెట్స్లో రెడీగా ఉంటుంది. కస్తూరి మేతి అంటే ఇలా ఉంటుందండి, అది ఎండిపోయిన మెంతాక అనమాట. ఇది కొంచెం ఇలాగ చేతితో స్మాష్ చేస్తే కొంచెం పౌడర్ కింద అవుతుంది. అది 1 స్పూన్ వేసాను. అలా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాక ఒకసారి మళ్ళీ ఇవన్నీ కూడా మనం మెత్తగా స్మాష్ చేసుకుందాము అదే పప్పు గుత్తితో. ఇలా 1 నిమిషం పాటు మొత్తం క్యాప్సికం ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు ఇలా స్టవ్ మీద ఉండగానే ఇలా కొంచెం స్మాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసేసి మొత్తం మసాలాలన్నీ కూడా మొత్తం వెజిటబుల్స్ పట్టేలాగా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మీకు కావాలంటే నచ్చితే కనుక 1 పావు స్పూన్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. ఇది మనకి బయట స్ట్రీట్ స్టైల్ పావు బాజీలో వేస్తారండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది కూడా 1 ఇంచ్ వేసి మొత్తం బాగా కలిపేసుకుని
ఇలా కలిపిన తర్వాత మరొకసారి పప్పు గుత్తితో మొత్తం అంతా కూడా బాగా స్మాష్ చేసుకుందామండి. మన కర్రీ అనేది ముక్కల కింద ఉండకన్నా ఇలా మొత్తం స్మాష్ అయిపోతే మన టేస్ట్ బాగుంటుంది. అప్పుడే కూడా మన స్ట్రీట్ స్టైల్ పావు బాజీ కర్రీ వస్తుందన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇందులోకి ఒక బద్ద నిమ్మకాయ బద్దను కూడా మెత్తగా పిండుకుంటున్నానండి. ఇలా పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ మీద ఉండగానే ఒక అరబద్ద నిమ్మకాయను కూడా పిండేసుకుని మొత్తం బాగా కలిపేసుకుని ఇందులోకి ఒక 2 కప్పుల వాటర్ వేస్తున్నానండి. మనం వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఈ కర్రీని మనం రెడీ చేసుకుందామండి. అందుకని చెప్పి 2 కప్పుల వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొన్ని కొత్తిమీర తరుగు కూడా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అందుకని కొన్ని కొత్తిమీర తరుగు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఇలా కొంచెం పొంగొస్తుందండి. వచ్చిన ప్రతిసారి మనం ఇలా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇందులోకి ఒక స్పూన్ బటర్ కూడా వేస్తున్నానండి. మనకి పావు బాజీ కర్రీలోకి బటర్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒక స్పూన్ బటర్ కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీదే ఒకసారి ఇలా కలిపేసుకుని మనం కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి మొత్తం కర్రీ. ఇలా ఒక 5 నిమిషాలకి ఒకసారి బాగా కలిపేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కొంచెం కొత్తిమీర తరుగు వేసేసి, ఎందుకంటే మన రైట్ కన్సిస్టెన్సీ అయితే ఇదే అనమాట, బాగా దగ్గరికి కర్రీలా అయిపోకూడదు అలా అని చెప్పేసి వాటరీ వాటరీగా కూడా ఉండకూడదు అనమాట. ఈ స్టేజ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం కర్రీని. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుని, దోశ ప్యాన్ తీసుకుని పావు బాజీ బ్రెడ్ చూపిస్తున్నానండి. ఇలా మనకి పావు బాజీ బన్ అనేది దొరుకుతుంది. మనకి ఇందులో 3 పార్ట్స్ ఇస్తారండి, 3 30 రూపాయలు అనమాట. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకుని మధ్యలోకి ఇలా నైఫ్తో కట్ చేశాను. 2 ముక్కలు అయ్యేంత వరకు మధ్యలో కట్ చేసి ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా 2 ముక్కల కింద చేసుకుని ఇప్పుడు ఈ ప్యాన్ మీద, దోశ ప్యాన్ మీద ఒక స్పూన్ బటర్ వేస్తున్నానండి. ఈ బటర్ మనకు కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పావు బాజీ మసాలా, అలాగే 1 స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర వేసి ఇది ఇలా మొత్తం ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పావు బన్ను కూడా ఇలా మొత్తం ఒకసారి టర్న్ తిప్పి ఇలా మొత్తం ఈ మసాలా అంతా కూడా ఈ పావు బాజీ పట్టేంత వరకు మనం బాగా కాల్చుకుందామండి. అలాగే 2 సైడ్స్ కూడా కాల్చుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా నేను 2 సైడ్ కూడా ఒకసారి 1 నిమిషం పాటు ఉంచి కొంచెం గోల్డ్ కలర్ వచ్చి మసాలా అంతా కూడా బ్రెడ్కి పట్టేంత వరకు ఉంచుకుని మనం తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా నేను కాల్చేసుకుని, మీకు ఎన్ని కావాలంటే నేను కాల్చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్లేటింగ్ చేసేసుకున్నానండి. ఓ పక్కన పావు బజీ బన్, అలాగే కర్రీ, కొంచెం ఉల్లిపాయలు, నిమ్మకాయ, కొత్తిమీర, అలాగే కర్రీ పైన కొంచెం బటర్ వేసుకుంటున్నానండి. చెప్పాను కదా ఎంత బటర్ వేసుకుంటే అంత బాగుంటుంది మన పావు బాజీ కర్రీ అనేది. అలాగే పావు బాజీతో తింటున్నప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుందండి. మన ఇది బయట మనకి చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇలా మనకి ప్లేటింగ్ చేసి ఇవ్వడానికి ఇంత చక్కగా కూడా చేసి ఇవ్వడు, కానీ రేట్ అయితే చాలా ఎక్కువ తీసుకుంటాడు, 60 70 తీసుకుంటాడు. కానీ మన ఇంట్లోనే ఈజీగా ఇంత టేస్టీగా చేసేసుకోవచ్చు. మీకు పావు బాజీ బన్ దొరకకపోతే మామూలు బన్ ఉంటుంది కదండి, ఆ బన్తో కూడా మనం చేసుకోవచ్చు. బన్ అంటే మనం చూడడానికి ఎలా ఉంది కాబట్టి ఏ బన్ అయినా టేస్ట్ ఒకటే ఉంటుందండి. ఒకవేళ దొరకకపోతే అలా కూడా చేసుకోవచ్చు మామూలు బన్తో కూడా. మామూలు బన్కి దీనికి టేస్ట్ ఏం మారుతుంది, షేప్ మారుతుందంటే, ఈరోజు నాకు కొంచెం జలుబు చేసింది కాబట్టి వాయిస్ మారిందండి. ఈ టేస్టీ స్ట్రీట్ స్టైల్ పావు బాజీని మీరు రెడీ చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. మన సూర్యకాంత వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.